జనసైనికులకు అలాగే జనసేనానికి అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే న్యాయవాదులందరికి నా న్యాయవాద దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి సమస్య వింటున్న జనసేన పార్టీ తన సంస్థాగతంగా బాగుపడాలనే ఉద్దేశంతో నేను కొన్ని చెప్తున్నాను. యాజ్ ఏ అడ్వకేట్గా మా సర్వీసెస్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే విధంగా నేను చెప్తున్నానండి. ఏంటంటే ప్రతిసారి ఏది జరిగినా కూడా మా వరకు ఇన్ఫర్మేషన్, ఈ ఏరియాలో ఏదన్నా జరిగిందనుకోండి, జనసేన కార్యకర్తకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని మేము సాల్వ్ చేయాలంటే అది ఎలా చేయాలనేది మాకు తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ మాకు అందట్లేదు, అది ఎవరు పంపుతారో తెలియదు, ఎవరి నుంచి మాకు సమాచారం వస్తుందో తెలియట్లేదు. ఇలా ప్రతి ఒక్కటిలో, ఎందుకంటే మొన్న సోషల్ మీడియా దీంట్లో ఒకరు పోస్ట్ చేస్తే దాని మీద కేసు అయ్యింది, కడపకు తీసుకొచ్చారు. బట్ ఆ రోజు పండగ, నాకు ఫోన్ చేశారు ఫ్రైడే ఈవినింగ్ 4 o'clock ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే ఒక వ్యక్తి హరి అని అతన్ని తీసుకొని వస్తున్నారు, మీరు బెయిల్ అరేంజ్ చేయాలి. అది ఏంటి, ఎఫ్ఐఆర్ తెలీదు, క్రైమ్ నెంబర్ తెలీదు. అసలు సంస్థాగతంగా మనకి మెయిన్ మనం స్ట్రెంగ్త్ గా ఉంటే అందరికి సర్వీస్ చేయగలుగుతాము. ఆ సర్వీస్ చేయడానికి మాకు లేదు, మేము మీకోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఎయిమ్లెస్ గా ఉన్నారు. ప్రతి ఒక్క జైన సైనికుడు ప్రాణం ఇవ్వగలుగుతాడు, కానీ వాళ్ళని మీరు మన జనసేనాన్ని యూజ్ చేసి దానిని వాళ్ళకి దిశానిర్దేశం చెయ్యాలి. ఇలా చేయండి, ప్రతి ఒక్కరు లోయర్ క్యాడర్ నుంచి మీకు నేమ్స్, వాళ్ళ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయగలగాలి మీరు. మేము పోయి ఒకరి దగ్గరికి పోయి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, వాళ్ళని చూడాలి, మా సమస్య చెప్పుకోవాలి. అది కాదు, ప్రతి ఒక్క వింగ్ నెంబర్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఒక అయస్కాంతాన్ని ముక్కలు చేస్తారు, రెండు వైపులా మళ్ళీ అయస్కాంతంగా ఏర్పడుతుంది, ఉత్తర దక్షిణ ధృవాలు రెండు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు జనసేనాని నోటి నుంచి వచ్చిన మాటలాగే ఉండాలి, అంతే వాల్యుబుల్గా మాట్లాడాలి. ఆ రోజు కడపలో నుంచి హరి అనే అబ్బాయి పాపం షూటి చదానికి వచ్చాడు, కానీ అతనికి తెలియదు ఏం చేయాలో, తెలీదు ఎవరిని డర్ అబ్బాయి అండి లేమ్మా, పాపం తను షూటిచ్చేదానికి కాగితాలు తీసుకొచ్చాడు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. సాయంత్రం పొద్దుపోతుంది, కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు, మాకు ఎఫ్ఐఆర్ తెలియదు, క్రైమ్ నెంబర్ తెలియదు, ఫోన్ చేస్తారు, మేడం అయిపోయింది, హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చామంటారు. ఏం చేస్తే, అందరికీ ఫోన్ చేశాను, ఎవరు అక్కడ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయరు, సమాధానం ఉండదు. అది కాదండి, మనం సంస్థాగతంగా మనం స్ట్రెంగ్త్గా ఉంటే ప్రతి సమస్య మీద మనం పోరాడగలం, కానీ మనం స్ట్రెంగ్త్ కావట్లేదు. ఎందుకంటే ఒక్కరి దగ్గర కూడా, నేను అదే చెప్తున్నాను, ప్రతి వింగ్, ఇప్పుడు అడ్వకేట్ వింగ్ అన్నారా, డాక్టర్స్ వింగ్ అన్నారా, వాళ్ళ నెంబర్లంతా మాకు ఇవ్వండి. ఇప్పుడు ఒక జన సైనికుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, మేము వెళ్ళి సహాయం చేస్తాం. లేడీస్ గా మేము అందరూ చెప్తున్నాం, అడ్వకేట్స్ గా చెప్తున్నాం, మేము ఒక అందరికి ఎదురుపోయి మేము మాట్లాడగలం, చేస్తాం. ప్రతి ఒక్క అడ్వకేటు మాట్లాడాలని భయపడుతున్నారు, మేము చేస్తాం. మాకు సంస్థాగతంగా ప్రతి ఒక్కరికి మేము మాకు యాక్సెస్, ఎవరు ఈ ఊర్లో మేము తీసుకోవాలంటే పర్మిషన్ ఎవరిని అడగాలి మాకు తెలియదు. నిజం చెప్పిన సార్ అయితే ఉండొచ్చు, కానీ నేను ఇంతవరకు సార్ దగ్గర నేను ఎప్పుడు పర్మిషన్ తీసుకోలేదు, నేను చెప్తున్నాను కదా. కానీ ప్రతి ఒక్కరి నెంబర్ కావాలి, ప్రతి ఒక్కరి నెంబర్కి ప్రతి ఒక్క జన సైనికుడికి తెలియాలి. వాళ్ళు అందరూ, మనము చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరూ ఒక అయస్కాంతం అయితే ఎలా ఒక ముక్కను కట్ చేస్తే ప్రతి ఒక్క దానికి ఉత్తర దక్షిణ ధృవాలుగా ఒక అయస్కాంతంగా పనిచేస్తుందో అదే రేంజ్లో ఉండాలి ప్రతి జన సైనికుడు. అలాగే ఇప్పుడు మనకి పబ్లిక్ స్పీచ్లో ఏదన్నా మాట్లాడేదానికి వస్తారు, సబ్జెక్ట్ లేని వాళ్ళని ఎందుకు కూర్చోబెడతారు? జన సైనికుడు స్పోక్ పర్సన్స్ని పెట్టండి, అందరూ తేలిపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, వ్యక్తిగతంగా విమర్శిస్తే దానికి కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకు చేస్తున్నారు అట్లా? పార్టీని బలోపేతం చేయడానికి పోయి రాను రాను దిగజారిపోతుంది. ఏ రోజు మనము మొదట్లో ఎట్లున్నామో నిన్నటికి నేను చూస్తున్నాను, వచ్చిన వాళ్ళంతా వెనక్కి తిరిగిపోతున్నారు. మీరు బయట వెళ్ళండి. మీరు ఒక సినిమా యాక్టర్ అనే దానికంటే కూడా నాకు ఒక నాయకుడుగా, నేను చాలా మీ సిద్ధాంతాలు నాకు చాలా అర్థంగా నచ్చాయి.
నన్ను నేను చూసుకుంటున్నట్టుంది అక్కడ, నిజం చెప్తున్నాను. అలా అనిపించే నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. కానీ బయట వచ్చి మీ అభిమానులు చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మీరు ఒక్కసారి బయట వెళ్ళి అలా చెయ్యూపినా కూడా చాలు, ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చి వాళ్ళు నిరాశతో వెళ్ళిపోతున్నారు. ఓట్లుగా మారలేదు, మనం చేసిన ప్రతి ఒక్కటి ఓటుగా మారకుండా పోయింది. ఈ ఒక్కరికొక్కరికి వ్యక్తిగతంగా రాజకీయం ఏమిటంటే, నాకు ఇంటిమసి ఉంది, నేను ఇంకొకరిని పోనీను, నా ద్వారానే పోవాలందరూ. అది కాదు, నేను డెవలప్ అవుతూ నాతో పాటు పార్టీ డెవలప్ అవ్వాలి, అది కావాలి. నేను కోరుకునేది అది. ప్రతి ఒక్కటి పార్టీలో, నేను లోయర్ కేడర్ నుంచి కూడా, ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కావాలి. పార్టీ సంస్థాగతంగా మనకి బాగుపడితే పార్టీ, ఇలాంటి పార్టీ నేను చెప్తున్న వ్యవస్థల కోసం పనిచేసే పార్టీ ఎక్కడా లేదు. వ్యవస్థల కోసం పార్టీ పనిచేస్తోందంటే అది మన ఒకటే, మన పార్టీ జనసేన పార్టీని. ప్రతి ఒక్కరు వ్యవస్థలు బాగుపడాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, మన విద్యా వ్యవస్థని, విద్యా వ్యవస్థ ఒక విషయం, ఇదేంటంటే మనం ఇంగ్లీషు వద్దనట్లేదు. ప్రతి ఒక్కరికి ఎలా పోతుందంటే, క్లాస్ ఇప్పుడు 10 క్లాసులు ఒక సెక్షన్లు జరుగుతుంటే ఒక సెక్షన్ తెలుగు సెక్షన్ పెట్టండి అనే విధంగా మన నాయకుడు చెప్పారంటే బాగుంటుంది. ఎందుకంటే జన బాహుళ్యంలో ఉన్న భాషతో చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు. మీరు ఇంగ్లీషు టోటల్గా వద్దంటున్నారని ఇది చెప్తున్నారండి. అలా కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో 10 క్లాసులు ఉంటే 11వ క్లాసు మా తెలుగు ఒకటి ఉండండి. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే తెలుగు భాష వద్దనడం ఎక్కడైనా ఉందా? అది దాని గురించి అలానే చెప్తున్నారు. మన ఇప్పుడు ఆరోగ్యశ్రీలు అంటున్నారు, ఆరోగ్యశ్రీలు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టండి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ఎవరు వద్దన్నారు? నచ్చిన వాళ్ళు చూసుకుంటారు, నచ్చిన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. కార్పొరేట్ హాస్పిటల్కి అంత దారాదత్తం చేసి వాళ్ళు వాళ్ళు బాగుపడడానికి చూస్తున్నారు. అదే పార్టీ ఫండ్గా వాళ్ళకి వస్తోంది. మళ్ళీ ఆ పార్టీ ఫండ్లంతా ఇలానే కదా వస్తున్నాయి. ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరు పర్సనల్ బెనిఫిట్ చూస్తున్నారు. వ్యక్తిగతంగా విమర్శించాలంటే, ఒక పార్టీకి సంబంధించి మాట్లాడాలంటే మేము మాట్లాడగలం. కానీ చెప్తున్నాను, వ్యక్తిగత విమర్శలకు వస్తే, వ్యక్తికి ఒక సమాజాన్ని బాగు చేయాలన్న వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. బికాస్ వాళ్ళ వ్యవస్థను, ఏ ఆలోచన సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ప్రపంచం అంతా తన కుటుంబంగా అనిపిస్తుంది. వాళ్ళ పరిధి అంత ఉంటుంది కాబట్టి నా ఇల్లు నా కుటుంబం అనేది ఉండదు. ఎవరినైనా తీసుకోండి మీరు, ఒక వ్యక్తి తన కుటుంబం, నాయకుడు కుటుంబం, ఇంట్లో ఒక నిజమైన నాయకుడు, నేను చెప్పేది అందరి నాయకుల గురించి కాదు, ఒక నిజమైన నాయకుడి ఫ్యామిలీ ఎప్పుడు డిస్టర్బ్డ్గానే ఉంటుంది. బికాస్ తన పరిధి, తన కుటుంబము, తన పిల్లలను ఉండదు. ఎప్పుడు కూడా తన కుటుంబం అంటే ప్రపంచం అంతా మనిషి మానవత్వంతో వికసిస్తుంది, అలా ఉంటుందే. కానీ అలా మాకు పార్టీని, మా కేడర్ని డెవలప్ చేయమని నేను కోరుకుంటున్నానండి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క వింగ్కి నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నారు, నెంబర్స్ తీసుకుంటున్నారు. ఈ అడ్వకేట్ వింగ్ అని మీ ద్వారా, పార్టీ ద్వారా రానియండి. మాకు ఏ ఆదేశం వచ్చినా పార్టీ ద్వారా రానియండి. మాకు, మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి నిజంగా తెలియడం లేదు సార్. మాకు నిజంగా తెలియడం లేదు. పార్టీలు ప్రతి ఒక్క పిన్ పాయింట్ పిన్ను మీకు ఏ వింగ్కి ఆ వింగు, మాకు ఒక డైరీ లాగా చేసి ఇచ్చేయండి. ప్రతి ఒక్క వింగు, ఇప్పుడు వీర మహిళా విభాగం కానివ్వండి, వాళ్ళకి మమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా. మేము పోయి ఇప్పుడు ఒక సమస్య ఉంది, అందరూ కలెక్టివ్గా ఉండాలి. ఏది కూడా కలెక్టివ్ డెసిషన్ ఎక్కడా లేదు మాది. నీ పార్టీకి నీ గ్రూపు, నా పార్టీకి నా గ్రూపు, అది కాదు. పార్టీ బలోపేతం కావాలి, సంస్థాగతంగా మాకు పార్టీ బలోపేతం కావాలి, మా పార్టీ ముందుకు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.